సంతోషం న్యూస్ కి స్వాగతం. సాయి ధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం బైక్ ప్రమాదానికి గురయ్యాడని తెలిసిన విషయమే. అతని ఆరోగ్యాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు, మరియు అతని కుటుంబం కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ఆరోగ్య పరిస్థితిని విడుదల చేస్తున్నారు. తాజా అప్డేట్లో నటుడు స్థిరంగా ఉన్నాడని, చికిత్సకు బాగా ప్రతిస్పందిస్తున్నట్లు పేర్కొనబడింది. అయితే కాలర్ బోన్ సర్జరీని 24 గంటల తర్వాత చేస్తారని చెప్పారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో ఆసుపత్రిలో ఉన్నారు. హైదరాబాద్ కేబుల్ వంతెన వద్ద బురద కారణంగా బైక్ స్కిడ్ అవ్వడంతో ప్రమాదానికి గురై స్థిరంగా ఉన్నారు. ప్రమాదానికి ర్యాష్ డ్రైవింగ్ గురించి కూడా పోలీసులు పేర్కొన్నారు. అతని కళ్ళు, చేతులు మరియు ఛాతిపై చిన్న గాయాలయ్యాయి. దీనిని వైద్యులు చూస్తున్నారు. అదే గమనికలో అపోలో హాస్పిటల్ వైద్యులు వచ్చే 24 గంటల్లో కాలర్ బోన్ సర్జరీని పరిశీలిస్తామని పేర్కొన్నారు. సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి అతన్ని మొత్తం మెగా కుటుంబం మరియు పరిశ్రమల నటులు సందర్శించారు. మరి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, లక్ష్మి మంచు, జయప్రద మరియు ఇతరులు ఆసుపత్రిలో నటుడిని సందర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, నితిన్, లావణ్య త్రిపాఠి, మంచు మనోజ్, జగపతి బాబు, కార్తి తదితరులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. వందలాది మంది సంబంధిత అభిమానులు ఆసుపత్రి ఆవరణ వెలుపల గుమ్మిగూడారు మరియు గెట్ వెల్ సూన్ సాయి ధరమ్ తేజ్ తో ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నారు. కాటన్ కాటన్ ఇక్కడ చూడండి, కాటన్ స్పిరిట్ ఇక్కడ చూడండి, కళ్ళు తెరవండి, కాటన్.